నమస్తే వెల్కమ్ టీవీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి స్టార్ట్ అయిపోయింది అయితే బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ విడుదల తర్వాత ఆ వేడి మరింతగా పెరిగింది అధికార పార్టీలోనే టికెట్ దక్కని నాయకులు తమ అసంతృప్తిని బహిరంగంగా వెళ్లగక్కుతున్నారు దీంతో వారిపై గులాబీ బాస్ స్పెషల్ ఫోకస్ పెట్టారు పార్టీ నిబంధనలను పక్కన పెట్టి పార్టీకి వ్యతిరేకంగా కామెంట్లు చేసే నాయకులపై కఠినంగా వ్యవహరించాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లుగా సమాచారం అసంతృప్తి అసమ్మతి పేరిట పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ధిక్కార స్వరం వినిపిస్తే వేటు వేయడానికి కూడా వెనుకాడేది లేదు అన్న సంకేతాలు ఇస్తోంది ఈ సమయంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మంగళవారం సైతం తన కుమారునికి మెదక్ టికెట్ విషయంలో తాను పార్టీపై కానీ సీఎంపై కానీ ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదని అంటూనే తనను ఎవరు టచ్ చేసినా వారిని వదిలే ప్రసక్తే లేదంటూ మాట్లాడడం హైదరాబాద్ వెళ్లాక కార్యాచరణ ప్రకటిస్తానంటూ వ్యాఖ్యానించడాన్ని పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది మైనంపల్లికి వ్యతిరేకంగా ఇప్పటికే పలువురు పార్టీ నాయకులు గళం విప్పారు మరి ఈ నేపథ్యంలో మైనంపల్లిపై వేటుకు రంగం సిద్ధం చేయడం అదే సమయంలో ఆయన స్థానంలో ప్రత్యామ్నాయం సంబంధిత అంశాలను కేసీఆర్ పరిశీలిస్తున్నట్లుగా పార్టీ వర్గాల సమాచారం ఇక టికెట్లు రాక అసంతృప్తితో ఉన్న ఇతర నేతలను సాధ్యమైనంత వరకు బుజ్జగించే ప్రయత్నాలు చేస్తూనే పార్టీ గీత దాటి వ్యవహరిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు మైనంపల్లి స్థానంలో ఇతరులకు టికెట్ కేటాయించేందుకు పార్టీ సన్నద్ధమవుతోందనే వార్తల నేపథ్యంలో కొత్త పేర్లు తెరమీదకొస్తున్నాయి మండలి సభ్యుడు సంభీపూర్ రాజు అలాగే పార్టీ మల్కాజ్గిరి పార్లమెంటు ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి పేర్లు ప్రధానంగా పరిశీలనలో ఉన్నట్లుగా తెలిసింది బీఆర్ఎస్ కార్మిక విభాగం నేత జిహెచ్ఎంసి డిప్యూటీ మేయర్ శ్రీలత భర్త మోతే శోభన్ రెడ్డి అలాగే మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి కోడలు విజయశాంతి పేర్లు కూడా చర్చకొస్తున్నాయి ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరారు ఆయన్ను తిరిగి పార్టీలోకి రప్పించి అభ్యర్థిగా ప్రకటించడం పైన మంతనాలు జరుగుతున్నట్లుగా సమాచారం తిరుమల పర్యటనకు వెళ్లిన మైనంపల్లి ఇంకా స్థానిక క్యాడర్ కు అందుబాటులోకి రాలేదు ఆయన నియోజకవర్గానికి చేరుకున్న తర్వాత మల్కాజ్గిరి వ్యవహారంలో కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది అయితే తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న మైనంపల్లికి కాంగ్రెస్ ఓపెన్ ఆఫర్ ఇచ్చింది మైనంపల్లికి మల్కాజ్గిరి ఆయన కుమారుడికి మెదక్ అసెంబ్లీ టికెట్లు ఇచ్చేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది మరోవైపు తన వ్యాఖ్యలను ఏమాత్రం వెనక్కి తీసుకొని మైనంపల్లి ఇంకా కామెంట్లు చేస్తున్నారు తన కుమారుడికి కూడా సీటు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు తన కుమారుడు పోటీ చేయడం ఖాయమనే చెబుతున్నారు మరి కేసీఆర్ ఏం చేస్తారో చూడాలి